మంగళగిరిలో వేయించేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాలను నిన్న ఈరోజు అధికారులు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. రాత్రి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి దీపారాధన అలంకరణతో పాటు ఈరోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చిన్నకాకని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఓ వర్క్షాప్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజని పాల్గొన్నారు. మంగళగిరి మార్కెట్ యార్డుకు నూతన పాలక మండలి కొలువు జరిగింది. ఈరోజు ఉదయం మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి తమ యొక్క ఛాంబర్లో మొదటి సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ వేసవికాలంలో విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే దానిలో భాగంగా గ్రంథాలయంలో ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు గ్రంథాలయ శాఖ అధికారులు తెలిపారు. రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని, ఇంగ్లీష్ పెంపొందించుకోవడానికి సంబంధిత అధ్యాపకులతో ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వబడుతుందని సందర్భంగా వారు అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన క్యాంపును ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ ఉన్నాయి, తెలుగు స్టోరీ బుక్స్, నీతి కథల పుస్తకాలు, ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి చిన్న బుక్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో మేము ఆ బుక్స్ కూడా స్పోకింగ్ ఇంగ్లీష్ చెప్పే సార్తో కూడా మాట్లాడాలనుకుంటున్నాం సార్. అతను స్టేట్ కాలా లేకపోతే మంగళగిరి అండి? ఇది మొత్తం స్టేట్ వైడ్గా ఈ ప్రోగ్రామ్ సార్. ఇది స్టేట్ వైడ్గా అన్ని లైబ్రరీస్లో కూడా మన 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇంగ్లీష్ బుక్లు పెట్టారు, 2 ఇంగ్లీష్ స్టోరీ బుక్స్.